हाय व्यूवर्स 14th वीक नॉमिनेशंस लो उन्न कंटेस्टेंट्स की वोटिंग पर्सेंटेज वाइज ई वीडियोलो चूसेद्दाम। इक टाप 1 प्लेस की अयिते पोटी मल्ली मोदलैंदी। इक पोटापोटीगा वोटिंग अयिते जरुगुतू उंदी। इक इप्पुडु एवरु ए पोजिशन लो उन्नारो मनं ई वीडियोलो चूद्दाम। वीडियो चूसे मुंदु मी अंदरिकी ओक चिन्न रिक्वेस्ट अंडी, फस्ट टाइम वीडियो चूस्तुन्न वाळ्ळु एवरैना उंटे तप्पकुंडा मन चानल नि सब्स्क्राइब चेसुकोंडी। अलागे वीडियो नच्चिनट्लयिते ओक लाइक इव्वडं मात्रं मर्चिपोकंडी। ఇక షన్ను ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది అనడానికి మీకు ఇక్కడ రెండు వెబ్‌సైట్స్ నుంచి మీకు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చాను। ఒక సైట్ లో అయితే ఏకంగా టాప్ 1 ప్లేస్ లోనే ఉన్నాడు। ఇక అలాగే సిరి అయితే డేంజర్ లో కనిపిస్తూ ఉంది। ఇక్కడ కూడా చూసుకుంటే సిరికి మానస్ కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ కూడా లేదు। సో ఇప్పటివరకు ఓవరాల్ గా ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసుకుంటే 32% తో సన్నీ టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు। సన్నీ की ఓటింగ్ గ్రాఫ్ తగ్గినట్టు కనిపించినప్పటికీ కూడా తనకి ఓటింగ్ అయితే ఎక్కడ తగ్గడం లేదు। ఇక సెకండ్ ప్లేస్ లో అయితే షన్ను 28% తో ఉన్నాడు। షన్నుకి సన్నీకి ఓటింగ్ అయితే ఇప్పుడు మొదలైందని చెప్పాలి। ఇక ఈవినింగ్ కి ఎవరు టాప్ 1 ప్లేస్ లో ఉంటారో చూడాలి। ఇక థర్డ్ ప్లేస్ లో అయితే 15% తో సిరి ఉంది। సిరి ఓటింగ్ గ్రాఫ్ అయితే పూర్తిగా డౌన్ అవుతూ వస్తూ ఉంది। కొన్ని సైట్స్ లో అయితే తను ఏకంగా డేంజర్ జోన్ లో కూడా కనిపిస్తుంది। ఇక మానస్ అయితే 13% తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా తనకైతే ఓటింగ్ బాగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది। ఒక సైట్ లో మానస్ థర్డ్ ప్లేస్ లో కూడా ఉన్నాడు। ఇక కాజల్ అయితే లీస్ట్ ప్లేస్ లో 12% తో ఉంది। ఒక సైట్ లో కాజల్ థర్డ్ ప్లేస్ లో కూడా ఉన్నప్పటికీ తనకైతే ఓవరాల్ గా చూసుకుంటే తను ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది। ఇక ఇప్పటివరకు పోలైన ఓటింగ్ ని చూస్తే మానస్ కాజల్ వీరిద్దరు డేంజర్ లో ఉన్నప్పటికీ కూడా సిరి కూడా డేంజర్ లోకి వస్తున్నట్టు కనిపిస్తుంది। సో రేపటికైతే కొంచెం క్లారిటీ వస్తుంది ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు అనేది। ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి।